సార్ సార్. ఏంటి? ఆ కళ్యాణ్ గారు మన పేటలోకి వచ్చేస్తున్నాడు. వాడు వాటం చూస్తుంటే ఇక్కడికి వచ్చేట్టున్నాడు. వాడు ఇక్కడికి రాకూడదు. వెళ్ళాపండి. అడ్డం తిరిగితే లేపేయండి. జరుగుతున్నది పెళ్లి దినం కాదు. ఏడుపు లాపి అమ్మాయిని తీసుకురండి. Yeah.
సంజయ్ సాహు భాగమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు, ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది? ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. కష్టపడి కాళ్ళు చేతులు వెరక్ కొట్టుకుంటే గాని ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. చెప్పు ఏంటి, చెప్పు ఏంటో చెప్పు. ఏం టైమింగ్ అనేది తమ్ముడు, వదిని పంపించేసి వచ్చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే పద. డు యు లవ్ మీ? ఫోన్ చేసి చెప్తానే, బయలుదేరు బయలుదేరు. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు, సంపేద్దామనే? అమ్మా నీ గట్టిగా తగులుద్రే. ఈడేంట్రా ఇంత సీరియస్గా ఫైట్ చేసిన మనందరం, ఈడేంటి ఊపు నిల్చున్నాడు? నాకు ఇటు పద్ధతి అసలు, అందుకే ఫైట్లు చిన్న చేంజ్. కానీ మిగతా ఫైట్ యాజ్ ఇట్ చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే రే నాలో ఎవడంపిన పెను చెప్పు ఏం చేస్తాం? చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 మున్నానా స్వామి? పువ్వు వచ్చింది మొన్న, అక్కడ పుచ్చ పగిలిపోయింది. హలో. సంజయ్ సాహు కళ్ళ ముందు బాంబులు పేలిన, కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు. కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్ అయ్యాడు. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకటం మొదలు పెట్టిన క్షణం కూడా అది. ఐ లవ్ యూ టూ. బాయ్. బాబరే Thank you.
సార్ నేను కూడా కుంఫు నేర్చుకుంటాను సార్. కుంఫు నేర్చుకుంటాను కూడా సార్? సర్టన్లీ నేర్చుకో. ఈరోజు జాయిన్ అయిపోతాను సార్. ఈరోజు జాయిన్ అయిపోతా సార్? చూడు నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు కుంఫు నేర్చుకోబోయే ముందు వామప్ చేయ. వామప్ చేయడం తెలుసా? తెలీదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకో. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం సార్ అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వామప్ చేసుకొని సార్ ఓకే. ఏం భయపడకు. నీలాంటి కొత్త కూరళ్ళకి కుంఫు నేర్పించడానికి ఇలాంటి బ్యాచ్ని పిలిపిస్తాను సార్. ఈ బ్యాచ్ తో మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను. దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ సైల్ బాక్స్. ఐ యామ్ గోయింగ్ టు షావర్ ఇట్ కుంఫు. ఫిరోజ్ ఆడు వాళ్ళకేం భయపడతావు? లెట్స్ గో. ఏంట్రా అందరం సత్యాగ్రహానికి వచ్చినాడు వస్తున్నారు? ఇప్పుడు దాకా ఎవరి ప్రాణాలు పోకూడదు చాలా మర్యాద జాగ్రత్త కొట్టినాను. ఇంతమంది చూస్తామంటే నాకు ఓపిక పోయింది. రండి ముందుకు రండి. ఎవరికి ఏం తగ్గుతుందో నాకు మాట గ్యారంటీగా తెలీదు. రండి. ఏంట్రా నీ అబ్బా మీ అన్న మీద మమకారు ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు భాగ్య చెప్తున్నా పారిపోండి. కండలు పెంచాల్సిన బాడీ ఒకదాని కదరా, ఏళ్ళకు కూడా పెంచడం దురమ్మా. ఐకేలా బుల్రెడ్డి దామోదర్ రెడ్డి ఊడిపోవడం నేను చూడలేను సార్.
ఇదే అంకుల్ భయం అంటే, ఆకలిసినప్పుడు తినడానికి తిండుండి, తినకపోవడం ఉపవాసం, నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు, కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తుండి తెగ నరకడానికి తలక ఉండి కూడా నరకపోవడమే మానవత్వం. అది నాలో ఉంది, నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్ నీకొక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్ళి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. ఎలా? పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు. ఎస్, నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా, నర్సుకి 4000 కొట్టినా, వాచ్మెన్కి 1000 కొట్టినా, మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోని చెప్పండు. ఏం అక్కర్లేదు చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన, ఇప్పుడు కిడ్నాప్ చేసిన ఏడ దాచాలి. కమాన్ సంజయ్ సాహు, యు ఆర్ ఎ బ్రిలియంట్ బాయ్. థింక్ 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 సంజయ్ సాహు, బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఊరసి బారా ఇక్కడ? ఊరసి బారా, జస్ట్ రైట్కి వెళ్ళండి, అక్కడ చౌరస్త వస్తుంది, అక్కడ ఎవరన్నా. ఏ నడవరా. థ్యాంక్స్ బ్రదర్. నలుగురు వచ్చారు, ముగ్గురు వెళ్తున్నారు, ఇంకోడేమయ్యాడు? నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా. చూసావు అంకుల్, సంజయ్ సాహు హ్యూమానిటీ. వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం, వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దప్పించుకున్నావు కదా, దాని బదులు 8 ఏళ్ల వయసులో వీడి గురించి పట్టించుకుంటే ఈ పాటి వాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు, నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకుల్, నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చేయవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా? ఇంతకుమించి మేము ఏం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లో తిరుగుతూ గుండాయసం చేసుకుంటావో, మేము అలా పక్కన నుంచి గుట్టు చెప్పులు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రలు చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్, కెలికితే క్యామెడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు, కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే, వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు, కేరా ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్. నేను చాలా హార్డ్ గురు. అల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధ్యక్ష, నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిలా రోడ్లు దిగిపోయిందంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల సొమ్మని కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మన గట్టి చర్య తాపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హావ్ హావ్ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతను చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం ఓడించడం సార్.
ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్.